నమస్కారం అండి. వినపడుతుందా? లాస్ట్ వాళ్ళకు మెంబర్స్ అందరికి నా యొక్క నమస్కారాలు. నా పేరు రామకృష్ణుడు, నేను కర్నూలులో ఉంటాను. మీరు ఏమిటి ఎప్పుడు నన్ను సాధ్యమైనంత చూసినారు, తక్కువ మంది చూసినారు. అంటే కొద్దిగా ఇంతకుముందు పాత వాళ్ళ నుంచి ఉన్నారు, కొద్దిగా చూసినారు. కొత్త వాళ్ళు సాధ్యం చూసినారు, కానీ ఎప్పుడు వీళ్ళు ఉండేవాళ్ళమే దీంట్లో. ఇక్కడ నా పేరు రామకృష్ణుడు. నేను 2018 సెప్టెంబర్ 28వ తారీఖు నేను ఈ పెళ్ళవైన్లో ఫస్ట్ పర్సన్ ఎంటర్ అయ్యాను. ఆంధ్రా తెలంగాణలో ఫస్ట్ పర్సన్ నేను 2018. నాకు అప్లై అయినారు డివి శ్యాంబాబు గారు. డివి శ్యాంబాబు గారు ఆయన 2018 ఆగస్ట్ నుంచి నన్ను ఫాలో అప్ చేశాడు. 1 మంత్ ఫాలో అప్ చేశాడు. నేను పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. నేను అప్పుడు కొద్దిగా వేరే బిజినెస్లో బిజీగా ఉన్నాను. కొద్దిగా బిజీగా ఉంటే 1 మంత్ ఫాలో అప్ చేసి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. ఆయన ఎందుకో తట్టుకో ఒకసారి ఆయన అంత ఫాలో అప్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒకసారి. అంటే నా సబ్జెక్టు ఆల్రెడీ అన్ని రకాల ప్లాన్ మేము చూసినాం కాబట్టి ఎక్కువ ప్లాన్ కూడా అడగలేను. వాళ్ళు ఆల్రెడీ నాకు వాట్సాప్ చేసి నేను అర్థం చేసుకోగలను. సర్లేదు, ఏం సరే ఎంత పంపించాలి కదా, మనం మన జనరల్ అప్పుడు ఐడి ఇలాంటివి అటువంటి అకౌంట్ నెంబర్ ఇలాంటివి. ఇది యూజర్ నేమ్ వస్తుండే ఫస్ట్ స్టార్టింగ్. యూజర్ నేమ్ అనేది అసలు మనకి ఇట్లా అకౌంట్ నెంబర్ అనేది లేకుండా యూజర్ నేమ్ వస్తుంది. అప్పుడు ఇలా $20 ఉండే డీటెయిల్ కూడా లేదు అప్పుడు స్టార్టింగ్. $20 అనేది పే చేయాలి సార్, అంటే 1500 రూపీస్ పే చేయాలి సార్ అన్నారు. సార్ మీ అకౌంట్ నెంబర్ పంపించాలి సార్ నేను అన్నారు. అంటే పంపించారు పేరులో అకౌంట్ నెంబర్లో. లాస్ట్ డిజిట్లో ఒక నంబరు మిస్టేక్ కొట్టినా, మిస్టేక్ కొట్టినా సార్. ఆయనకు పంపించి వాట్సాప్లో పెట్టినా సార్, పంపించేందు పెట్టి మీరు యాక్టివేట్ చేయండి అని పంపించాను. తర్వాత అన్నీ రాలే సార్ అన్నాడు. ఏం సార్ మీరు పంపించండి, మీకు అసలు బాగులే సార్, నాకు రాలేదు సార్. ఒకసారి చెక్ చేసుకుని మీరు అకౌంట్ నెంబర్ చెక్ చేసుకోండి, కరెక్టా రాగా అన్నాడు. ఒకసారి చెక్ చేసుకుంటే నాదే రాను సార్, మీరు అకౌంట్ నెంబర్ ఒక డిజిట్ రానుంది. మరి ఏం చేయాలి సార్, మీరు చేసాను కదా, మీరు చేసేయండి అన్నారు. జిల్లలో మనం మెంటాలిటీ అండ్ అమౌంట్ పంపించాలి, మీరు చేయడానికి ఏం సార్ అంటాం. మన అప్పదా తప్పిందే జనరల్ మెంటాలిటీ. అంటే లేదు నేను చేయను సార్, నేను చేయను సార్, మళ్ళీ అమౌంట్ పంపించాలన్నా. ఆ క్రమంలో నేను నేటివ్గా ఆలోచించింది, నేను సార్ పంపించాను కదా, సరే మిస్టేక్ అయింది కదా, మీరు చేయడం చేయొచ్చు కదా. నేను ఒకవేళ నేటివ్ ఆలోచించి ఉంటే ఈ ఆపర్చునిటీ నేను కోల్పోయాను. చాలా అదృష్టం, నేను నిజంగా నేను చాలాసార్లు అనుకుంటుంటాను. ఎందుకంటే ఈ చిన్న నెగిటివ్ ఒకవేళ పాజిటివ్ ఆలోచించకుండా చిన్న నెగిటివ్ కానీ నా మైండ్లో పడి ఉంటే ఇలాంటి ఆపర్చునిటీ జన్మలో కూడా రాకపోవచ్చు, జన్మలో కూడా రాకపోవచ్చు. సరే అని చెప్పేసి మళ్ళీ పంపించాను. అంటే నేను ఎంత పెట్టినట్టు $40 మీద అమౌంట్ పెట్టాను. ఓన్లీ పెరలు అదే సార్, అంతే కదా. నేను ఆయన చేయలేదు, ఆయన తప్పలేదు, తప్పు నాది, తప్పు నాది, ఆయన తప్పు కాదు, ఆయన కరెక్ట్ ఉన్నాడు, నేను రాకుండా కావునా. కానీ నేనేం మారు మాట్లాడకుండా మనో సర్లేదు అకౌంట్ యాక్టివేషన్ చేసిన తర్వాత మళ్ళీ 1 మంత్ బిజినెస్ చేయలే. అప్పుడు నేను బిజినెస్ కూడా అప్పటికి డౌన్ఫాల్ ఉంది, ఆల్రెడీ డౌన్ఫాల్ ఉంది. సరే అని చెప్పేసి September 28 ఎంటర్ అయితే అక్టోబర్ ఎండింగ్లో నేను ఈ బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేశాను. సర్లే అని చెప్పేసి ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళనే మా మిస్సెస్ని ఎంటర్ చేశాను. అప్పుడు డిజిటల్ సిస్టమ్ అంటే మనకు ఇంకా తెలియదు, ఎవరు తెలియదు అసలు. ఈవెన్ పిల్లలనే అకౌంట్ ఓపెన్ చేస్తే 32 లాక్స్ వస్తుందనే విషయం నాకు కూడా తెలియదు అప్పటికి. ఈవెన్ నా దీవి శ్యాంబాబు గారు కూడా చెప్పలే, ఇట్లా ఆట పులు ఉంది కదా, వాళ్ళు కూడా అప్పుడు ఫోకస్ చేయలే, మాకు కూడా తెలియదు. సరే ఏదో మనం ఒక ఇంట్లో వాళ్ళని ఒకసారి ఎంటర్ చేస్తే $20 పెట్టే $15 ఇమ్మీడియట్ అంటే నాకు పెద్ద అట్రాక్షన్ అయింది. ఎందుకంటే ఇన్కమ్ మన చేతిలో ఉంది, ఇక్కడ ఇన్కమ్ అనేది మన చేతిలో ఉంది. $15 నువ్వు ఇప్పుడు వాడుకుంటావా, రేపు వాడుకుంటావా, వేరే వాళ్ళకి ఇస్తావా, నీ ఇష్టం అది. మేము ఎంటర్ అయినప్పుడు ఈవెన్ $1 కూడా ట్రాన్స్ఫర్ అవుతుండే ఇతరులకు, $1 కూడా, ఒక డిప్ కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాను. మేము ఎంటర్ అయినప్పుడు $10 బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, $2 బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుందా. ఏంటి మొత్తం ఇది నాకు అర్థం కాలే.
నిజంగా ఇది చాలా బాగుంది ఇది అని చెప్పేసి నాకుండే నెట్వర్క్లో ఎలాంటి అంటే నేను 2009 నుంచి అక్కడ కర్నూలులో శ్రీ వెంకటేశ్వర గారి పేరు విన్నారంటే సభ్యుడు కరెక్ట్ ఆయన ఇండస్ట్రీస్ ఉన్నాయి కర్నూలులో ఆయన దాంట్లో నేను మెకానిక్ ఇంజనీర్ నేను ఎప్పటి నుంచి 1997 నుంచి అంటే 23 ఏళ్ళ సర్వీస్ ఉన్నాను నేను అక్కడ నేను డిగ్రీ అయిన తర్వాత డిగ్రీ చదివేటప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేసింది టీచర్గా చేసింది రకరకాల డిగ్రీ చేసిన కూడా టీచర్గా చేశాను ట్యూషన్ చెప్పాను ట్యూషన్ చెప్పుకుంటే అన్ని చేస్తాను ఎందుకంటే నేను చాలా ఆర్డినరీ పర్సన్ ఈవెన్ మా తల్లిదండ్రులు ఒక 1000 రూపాయలు కూడా ఇచ్చలేదు చదువుకోవడం చదివించాలంటే చదువు కూడా నీ హాస్టల్లో ఉండి చదువుకున్నాను ఎలాంటి రూపాయలు అనేది మా తల్లిదండ్రులు చెప్పకుండా అప్పు ఇచ్చాను నాకు అదే గొప్ప ఎందుకంటే అదే గొప్ప నాకు చదివేడే గొప్ప నాకు అందుకనే ఆ కాలంలో గ్రాడ్యుయేషన్ అనేది పెద్ద అసలు మా ఊళ్ళో ఎవరు లేరు గ్రాడ్యుయేషన్ అంటే అప్పట్లో నేను చదువుకుంటూ నేను ట్యూషన్ చెప్తున్నా అంటే చాలామంది అప్రిషియేట్ చేసేవాళ్ళు ఇవేం రా అసలు నువ్వు చదువుకునేది ఎక్కువ అంటే మళ్ళీ వేరే వాళ్ళకి ట్యూషన్ చెప్తున్నావు అని అంటే మనం పాకెట్ మనీ కావాలి కదా అట్లా ఆలోచించేవాడిని తర్వాత మళ్ళీ డిగ్రీ అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా చేసేవాడిని మళ్ళీ అక్కడ రియల్ ఎస్టేట్ కూడా ఎంఈ చేసేవాడిని తర్వాత జాబ్ సంపాదించాను జాబ్ లేదా స్థిరమైన ఇన్కమ్ మళ్ళీకి వెళ్ళిపోయాను శాలరీకి వెళ్ళిపోయాను అప్పుడు నా శాలరీ ఏంటంటే 1200 రూపాయలు స్టార్టింగ్ శాలరీ మాకు డే స్లిప్ 1200 రూపీస్ అక్కడ నుంచి ఒక 6 నెలలు సెటిల్ అయిన తర్వాత అయినా మనసు స్థిరంగా లేదు ఏదో ఉంది ఇంకా మనకు సరిపోలేదు సరిపోలే అని చెప్పేసి ఇంకా మళ్ళీ రియల్ ఎస్టేట్ వైపు జాబ్ చేసుకుంటారు ఆయన చేసుకుని చేసుకుంటే క్రమంలో ఒక ఇట్లే 2009లో నాకు ఒక నెట్వర్క్ అనేది పర్చేజ్ చేశాను ఒక ఆనంద్ బాబుని నా అప్లైనర్ నా సీనియర్ ఈ నెట్వర్క్ గురించి ఒక మహా మేధావి అతను సబ్జెక్ట్ ఎంత చెప్పినా గంటల తరపుడు వినాలనిపిస్తారు ఆయన ఎంత చెప్తే వినాలనిపిస్తారు ఆ విధంగా చెప్తారు అంటే ఆ క్రమంలో ఇప్పుడు ఆవుల శాంబాబు కూడా తయారన్నారు చెప్తుంటే ఎలాంటి సబ్జెక్ట్ విన్నానో ఇప్పుడు ఈసారి ద్వారా నేను వింటున్నాను వాస్తవం ఏంటంటే ఒక సబ్జెక్టు పరంగా డెప్త్లో ఆలోచించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది అందరూ చేయలేరు కొందరికే సాధ్యం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మనకు ముద్దు బిడ్డ లాంటి వాడు నేను చెప్తాను వాళ్ళు తీసుకోండి చాలా అవసరం అందరి వల్ల నాలెడ్జ్ కొందరే ఇస్తారు ఆ నాలెడ్జ్ నేను ఎందుకంటే ఆ రోజు ఆనంద్ బాబు గారు లాంటి వాళ్ళు ఆ నాలెడ్జ్ ఇచ్చారు కాబట్టి నేను ఈరోజు ఇండిపెండెంట్గా తయారైనా ఈవెన్ మీరు ఊహిస్తారా లేదో డివి శాంబాబు గారిని ఒక్కరోజు కూడా నేను కర్నూలు పిలవాలి నా అప్లైనర్ని ఏ రోజు నా వాళ్ళగా ఇంట్రడ్యూస్ చేయలేదు నేను ఆయనతో మీటింగ్ ఏ నా కెపాసిటీ ఉంది నేను నిరూపించుకుంటాను అది నా కెపాసిటీ సబ్జెక్ట్ తెలిసినప్పుడు ఒరిజినల్ సబ్జెక్ట్ తెలిసినప్పుడు ఈ అప్లైనర్ ఎందుకు ఇక్కడ అవసరం ఏముంది నేను ఎవరైనా అడిగితే అప్లైనర్ నెంబర్ అంటే నువ్వు క్వాలిటీగా అప్లైస్తే అప్లై నెంబర్ అంట నా దగ్గర నీకేం కావాలో చెప్తా అంట అవునా నీకేం అవసరం నా దగ్గర సబ్జెక్ట్ లేకపోతే నువ్వు అప్లై దగ్గరికి వెళ్ళాలి నువ్వు కావాలంటే నువ్వు పొజిషన్ రావాలి అప్పుడు నేను చూసాను డివి శాంబాబు గారు కూడా కొంత పార్టీ ఆ విధంగా అయిన తర్వాత కొంత పరిచయం చేశాను ఆయన కూడా చాలా జెన్యున్ పర్సన్ అసలు ఏ రోజు మిస్టేక్ అనేది ఇక్కడ చేయదు చాలా వండర్ఫుల్ నేను అప్లైనర్లు వేరే కంపెనీలో చాలా చూసుకున్నాను కానీ చాలా ఒరిజినల్ పర్సన్ ఏ రోజు వాళ్ళకు పరిచయం చేయినా మోటివేషన్ చేస్తాడు కానీ రాంగ్ రూట్లోకి తీసుకున్నాను అది గ్రేట్ చెప్తాను అలాంటి అప్లైనర్ దొరకడం కూడా చాలా అదృష్టం ఎందుకంటే రాంగ్ రూట్ పట్టించే వాళ్ళు ఎక్కువ ఇక్కడ మీరు ఏంటంటే అప్లైనర్ అంటే రాంగ్ రూట్ పట్టించే వాళ్ళు ఎక్కువై మనం చెడిపోతుంటారు కానీ అలా కాదు ఆయన నీకు ఎక్కడైనా సబ్జెక్ట్ తెలియకపోతే కూడా క్లియర్గా చెప్తాడు టెక్నాలజీ ఏంటి టెక్నాలజీ ఏంటి అసలు ఏంటి ప్రతిదీ సబ్జెక్ట్ చెప్తాడు ఎక్కడ మిస్టేక్ అని చెప్తా వాళ్ళకి మంచి నాలెడ్జ్ కూడా ఇస్తాడు అది చాలా వండర్ఫుల్ అనమాట కాబట్టి మనం అలాంటి అప్లైనర్ కూడా మనం అనుకోవాలి ఎందుకంటే ఈవెన్ నేను చాలా అదృష్టం ఉంటుంది ఆ విషయంలో ఎందుకంటే సబ్జెక్ట్ నాకు చెప్పకపోయినా ఏం చెప్పకపోయినా మంచి అవకాశాన్ని ఇచ్చాను ఈ అవకాశాన్ని నాకు మళ్ళీ తిరిగి రాదు ఇంకో క్రమం ఏంటంటే ఎందుకంటే నా గురించి చెప్పాలి ఎందుకంటే నేను చాలా ఆర్డినరీ పర్సన్ నాకన్నా గొప్ప వాళ్ళు ఇక్కడ ఉన్నారు నాకన్నా నిజంగా మీరు ఊహించలేరు కానీ ఈరోజు నేను ఏమో ఈ విధంగా అనుకుంటున్నా నాకన్నా గొప్ప వాళ్ళు లేదు నేను అనుకుంటా ఎంత గొప్ప వాళ్ళు వస్తున్నారు దీంట్లో అనుకుంటా మేధావులు వస్తున్నారు దీంట్లో నేను ఎంటర్ అయినప్పుడు చాలా చిన్న వ్యక్తిని ఈరోజు ఇంతగా ఇంత మేధావులు వస్తున్నారా కారణం ఏంటంటే పెరుగుతాయి ఆ సిస్టమ్ అని ఆ సిస్టమ్ వల్ల ఇంతమంది వస్తారు లేకపోతే ఇక్కడే ఉంటారు
ఇంత క్రమంగా 2009 నేను నెట్వర్క్ చేస్తుంటే దాంట్లో టాప్ రేంజ్ ఇన్స్టెన్స్ చేశాను, ప్రొడక్ట్లు చేశాను, ఇన్వెస్ట్మెంట్లు చేశాను, చేయని ప్లాన్ లేదు, చేయని ప్రోడక్ట్ లేదు, అన్ని తెలుసు. మన గవర్నమెంట్ కన్నులు వస్తాయి అంటే ఫస్ట్ నా పేరు చెప్తాను, ఇంకా ఆయన అడిగట్టే ఆయనకు అన్ని తెలుసు, ఆయన పట్టుకుంటే అన్ని అయిపోతాయి, ఏ అప్లై నరకట్లే, ఏ కంపెనీ నరకట్లే, ఏది అవసరం లేకపోతే ఆయన ఒక్క పట్టుకుంటే అన్ని అయిపోతాయి చెప్తారు. ఆ విధంగా వస్తారు కూడా నా దగ్గరికి. కానీ 2009 నుంచి నేను ఎప్పుడు 2018 ఎంటర్ అయ్యేంత వరకు నేను జాబ్ చేస్తూనే ఉన్నా, ఏదైనా సాటిస్ఫై దొరకలేదు, రిజైన్ చేయాలని అనిపించలే. ఒకవేళ భయం అనేది ఉంది, ఇది ఏమో ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు, ఎప్పుడు పని అవుతుందో, కొద్దిగా అనుమానం అనేది లోపల ఆవరించింది. కాబట్టి జాబ్ అనేది సేఫ్టీగా పెట్టుకున్నా, ఎప్పుడైనా ఏమైతుందో కదా అని జాబ్ చేసుకుంటూ అవెల్లా కొనసాగిస్తూ అనుభవాన్ని చేసుకుంటూ వచ్చింది. దానిలో ఒక ఇన్కమ్ కొద్దిగా అమౌంట్ పరంగా కూడా చాలా లాస్ అయింది, మీరు ఊహించలేరు. ఈ పెన్నోన్ కంటే ముందర నేను ఎలాంటి కష్టాలు ఉన్నాయంటే ఈవెన్ నా బంధువులు కూడా నా దగ్గరకు వచ్చే పరిస్థితిలో లేరు, అంత దీనస్థితిలో ఉన్నా. ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది అందరికీ, దగ్గర అంటే ఒక 60-70 లక్షల అప్పులు ఉండేది ఆ టైంలో. అప్పుడు నా శాలరీ ఎంత? 40,000. ఇప్పుడు నేను ఆ అప్పులు కట్టకుండా శాలరీ ఏ విధంగా సరిపోతుంది? ఇది వచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే వచ్చిన అవకాశాన్ని ఎక్కడ లూజ్ చేసుకోలేదు, ప్రతి ఒక్క క్షణాన్ని ఉపయోగించుకున్నాను, తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తిని ఎంటర్ చేసుకుంటుంది, ప్రతి ఒక్క వ్యక్తిని. ఇప్పుడు నాకు అసలు పనే లేదు, ఉన్నే వాళ్ళని వెంట నడుస్తాను నేను. కరెక్ట్ 1 ఇయర్ దీన్ని ఎంటర్ అయిన తర్వాత జాబ్ రిజైన్ చేయండి. 2018 September 28 నేను ఎప్పుడైతే దీన్ని ఎంటర్ అయినానో 2019 September 7 నేను రిజైన్ చేశాను. కూడా చూసింది అవసరం లే, నాకు 15 సర్వీస్ ఉండేది. ఆ 10 ఏళ్ల కాలంలో నేను ఉద్యోగం చేసి ఎంతైతే సంపాదిస్తానో అది 1 ఇయర్లో తీసుకుంటాను. 1 ఇయర్లో సంపాదించి 10 ఇయర్స్ నాకు టైం ఫ్రీడమ్ అయిపోయాను. నేను 10 ఇయర్స్ ఎంజాయ్ చేయొచ్చు, 60 అయిన తర్వాత ఎంజాయ్ చేసేది ఏముంటుంది? ఇప్పుడే ఎంజాయ్ చేయాలా? అంతే సార్, హ్యాపీగా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, అది రిజైన్ హ్యాపీగా రిజైన్. ఆ క్రమంలో రిజైన్ చేసిన వెంటనే అప్పటికే నేను అమలు చేసాను, అప్పటికే నేను అమలు చేసుకున్నాను. ఆల్రెడీ ఫస్ట్ దుబాయ్ ట్రిప్లోనే ఎత్తుకున్నాను, అట్లాగా టోమాజ్ అయినా వెంటనే డిసెంబర్ 2019 టోమాజ్ అయినా 2020 జనవరి 28 రూపీ హ్యాపీ అయినాయి. ఇంకా ప్రపంచానికి సాధించినట్టు ప్రపంచంలో నాకేం అక్కర్లేదు, నా అవసరం లేదు, ఇది ఒక చాలుగా జీవితానికి చాలుగా, ఏది అవసరం లేదు, హ్యాపీ ఉంది అనేసి క్రమంలో నేను ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్లో నేను ఎంత 90,000 డీపీ తీసుకున్నా సార్. 90,000 డీపీ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేరు కూడా, కాకపోతే నేను గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తాను. ఫాస్ట్ ట్రాక్ ఓన్లీ, ఓన్లీ ఫాస్ట్ ట్రాక్ నేను దాంట్లో ఆట బోల్ కూడా ఉన్నాయి, గోల్డ్ ఎందు ఉన్నాయి, అవి చెప్తాను మళ్ళీ అవి లేవని కాదు, అవి గోల్డ్ ఎందు ఉన్నాయి మళ్ళీ. దాంట్లో దాని ఫస్ట్ రూపీనా మా భార్య జోపాల్, మా పెద్ద అబ్బాయిని అమ్మ చేస్తుంది, మా చిన్న అబ్బాయిని అమ్మ చేస్తుంది, చాలా ఏం కావాలా వాళ్ళకు ఆశలు సంపాదించినట్టే కదా, సంపాదించాలి నాకు అవసరమా నాకు ఏం లేదు. మా నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కొడుకులకు అమ్మ తీసి చేసి పెట్టి మా భార్య తోబా చేసి పెట్టి మా అబ్బాయిలో ఒకటే మాట చెప్తా, మీరు చదవాల్సిన అవసరం లేదు, నాలెడ్జ్ కొరుకుతుంది అంటే జాబ్స్ కొరుకుతుంది, నాలెడ్జ్ కొరకు చదవండి. మీరు వస్తే తినలేరు, తినలేరు ఎందుకంటే దాన్ని ఫ్యాక్ట్ నేను చూస్తున్నాను. ఇలాంటి అవకాశం రావడం దేవునికి నిజంగా రోజు నేను మళ్ళీ పెట్టి పుట్టాలో ఇలాంటి అవకాశం తీసుకోవాలంటే ఆ రోజు కొంచెం నీటు ఆలోచిస్తే ఇంత పెద్ద ఆపర్చునిటీ అది. ఇలాంటి అందరు టీమ్ మెంబర్స్ మన తర్వాత రావడం ఎంత అదృష్టం అవునా సార్? నాకు పెరల్లో 4 ఇన్స్టాల్మెంట్ వచ్చింది, ఏ విధంగా ఫస్ట్ నాకే కలిసి అంటే
ఈవెన్ నిన్ననే మా భార్య 4th ఇన్స్టాల్మెంట్ వచ్చింది అట్లాగా అందరికీ అడే నాకు కరోనాలో 4 ఇన్స్టాల్మెంట్ వచ్చింది 1x లో 4 ఇన్స్టాల్మెంట్ వచ్చింది క్వార్ట్ లో 3rd అయిపోయింది 4th రెడీ ఉంది 4th రెడీ ఉంది ఆమె దేశంలో 2 కంప్లీట్ అయిపోయింది 3rd రెడీ ఉంది అంటే క్వార్ట్ లో 15,360 ఆమె దేశంలో 32,000 ఈ కరోనా ఎందుకు లేట్ అయింది లాంటి పాడికి రావాలా ఈ పాడికి రావాలి నేను అమిత్ స్టెప్ చేసిన జూన్ 2019 జూన్ 28 చేసిన దగ్గర దగ్గర అంటే 60,000 టీ కోసం నాకు ఆటోపులే 60,000 ఇదే ఎంత గొప్ప ఆపర్చునిటీ మీరు వీళ్ళ ద్వారా తీసుకున్నాకే చాలా అప్రిషియేట్ చేయాలనుకుంటుంది 60,000 టీపీ ఉంటే అప్పుడు ఈ పాడికి రావాలి నో ప్రాబ్లం ఎప్పుడైనా వస్తుంది దాంట్లో టెన్షన్ ఏం లేదు కానీ ఇంకొక అదృష్టం ఏంటంటే నేను ఆ రోజుల్లో తెలిసిన వ్యక్తులందరినీ ఇంక్లూడ్ చేయడం వల్ల నాకు పెద్ద ప్లస్ పాయింట్ ఏమైందంటే ప్రతి ఒక్కరికి 3 లెవెల్ దాటి 4 లెవెల్ వస్తుంది నెలల్లో 3 లెవెల్ దాటి 4th లెవెల్ స్టార్ట్ అయ్యాయి అందరికి నేను ఇప్పుడు ఏం చేసుకుని తెలుసా నా 8 లెవెల్స్ ఉంటాయి కదా అందరి నేమ్స్ నోట్ చేసుకున్నా 1007 21 సిరీస్ వాళ్ళు 21 సిరీస్ వాళ్ళు వాళ్ళ పేర్లన్నీ లిస్ట్ అవుట్ చేస్తాను వాళ్ళకి ఫోన్ చేసి మేము ఒకసారి అకౌంట్ ఓపెన్ చేయి ఒకసారి ఆఫీస్కి రా ఒకసారి ఆఫీస్ కదా అని అట్లా 8 లెవెల్స్ ఉన్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇక్కడ ఒకసారి సబ్జెక్ట్ చెప్తే ఒకటి అర్థం చేసుకోవాలా నేను ఎవరికైనా సబ్జెక్ట్ చెప్తే ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసాక మీ ఇష్టం చేస్తే ల్యాబ్ ల్యాండ్ ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేయండి రేపు రాకపోతే నెక్స్ట్ ఇయర్ గ్యారెంటీ వస్తావు 100% వస్తావు చేస్తాను మనం ఏదే సిస్టమ్ లో చేస్తే కంపెనీలో చేస్తే కంపెనీ మర్చిపోతాం ఐడి మనం మీరు మర్చిపోయేది ఏముండదు ప్రతి ఇయర్ ఆదాయం మనకు ప్రతి సంవత్సరం ఆదాయం టోటల్ సార్ ప్రతి అకౌంట్ లో చాలా బీపీలు వచ్చినాయి చాలా ఆటోపుల్స్ వచ్చినాయి దాని ఆటోపుల్స్ నాకు దగ్గర 28 బీప్ వచ్చింది బీప్ ఉన్నాయని చెప్తున్నా కదా చాలా ఉన్నాయి అదల్లా పదం పెట్టుకుంటా వర్కింగ్ గోల్డ్ అని తెలుసుకుంటాం సార్ ఇంకా మనం 100 డిపి ఇక్కడ తీసుకుంటే 20,000 డిపి ఆడపులే ఇంకా చాలా తీసుకునేది ఇంకా సబ్జెక్ట్ ఏం చెప్పేది లేదు నాకు నా అనుభవాలని మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడ నన్ను చూసినారు ఎంత నార్మల్ ఉన్నాడు ఈ మంచిది నా మాట తీరు నా కథ ఈవేళ సబ్జెక్ట్ పరంగా అయితే ఎక్కువ మంది చెప్పాను ఒక 5 మంది 10 మంది కూర్చోబెట్టాను రెగ్యులర్ థీమ్స్ కంపల్సరీ నిన్ననే ఒక రీసెంట్గా ఒక 10 లక్షల అమ్మాయి బట్టలు చేపడా ఉంటే ఒక ఆమె వచ్చింది ఆమె వస్తే ఆమె శారీస్ తీసుకుంది తీసుకున్న తర్వాత అడిగింది ఏం చేస్తామమ్మా మీరు అంటే పిల్ల నేను 9 లక్షలు చేస్తున్నాను ఒక మంచి ఆపర్చునిటీ అమ్మా ఒక తీసుకుంటామా ఒకసారి సబ్జెక్ట్ చెప్తా అంటే ఏం చేయాలి సార్ అంటే ఇది అమెరికా అమ్మా కొన్ని డాలర్స్ వస్తే కొంత ధైర్యంగా ఉండాలని చెప్పాను మీరు ధైర్యంగా ఉండాలని చెప్పాను పర్లేదు సార్ అని మొదటి రోజు ఆమె కాల్ చేసింది ఆమె ఎందుకంటే మనందరం మనం కాకుండా వాళ్ళతో వాళ్ళు కాల్ చేసాక వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు కాల్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆమె సబ్జెక్ట్ అయిన తర్వాత చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆమె కింద 48 గ్రూపులు ఉన్నాయంట 48 × 10 మంది ఎంత 480 మంది అంటే కదా సార్ 480 మంది వారానికి ఒక గ్రూప్ కూర్చోలేదు వారానికి ఒకటే గ్రూప్ ఇప్పుడు ఆ గ్రూప్ మనం క్లాస్ చేస్తుంది ఆ గ్రూప్ వాళ్ళని ఎంటర్ చేయాలి అట్లాగా 48 మినిట్స్ పనిచేద్దాం అంతే కదా వాళ్ళని ఒకటే చెప్తా ఆటోపుల గురించి ఆలోచించి టెక్నిక్ మనము ఇప్పుడు రోజును బట్టి మన బిజినెస్ చెప్పుకుని వెళ్ళాలి ఆటోపుల ఇంతకుముందు కరోనా ముందు 3 నెలలు వస్తుంది 6 నెలలు వస్తుంది రకరకాల చెప్పేవాళ్ళు కానీ అది తెలియక ఎందుకంటే ఈ సిచ్యువేషన్ వస్తుంది వాళ్ళు కూడా ఊహించాలి మనం ఏం చెప్ప నేను ఏం చెప్తా అంటే ఒకటే మాట ఆటోపుల గురించి మీరు చూడాలి అంటే 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు మర్చిపోండి అంటే 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు మీరు చూడకండి మీరు 2,240 పెడితే బ్యాంక్ పోస్ట్ ఆఫీస్లో పెడితే ఎంత అవుతుంది డబల్ 10 ఏళ్ళు పడుతుంది అవునా కదా మధ్యలో ఇస్తారా ఇవ్వరు కదా 2,200 పెట్టి ఒక 5 ఏళ్ళు పట్టుకోండి ఈ లోపల మీకు కొద్దిగా వస్తాయి మీకు కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది వర్క్ చేయాలనుకుంటే ఈరోజే స్టార్ట్ చేయాలి లేదు చేయలేదంటే ఒక 5 ఏళ్ళ దాకా నన్ను అడగొద్దు ఆటోపుల గురించి అడగొద్దు తర్వాత 2 ఏళ్ళ తర్వాత నేను వస్తాను మీ దగ్గర
అంతే కదా, యూఎస్సీ చేసిన తర్వాత వాళ్ళకి రెండు మూడు లెవెల్స్ పడతాయి, మనమే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆ విధంగా ఇబ్బంది వదలకూడదు. వాడు చేస్తాడా లేదా సంబంధం లే, వాళ్ళని ఎంటర్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ ఇయర్ పనికి వస్తాడు, ఈ ఇయర్ చేసినాడు నెక్స్ట్ ఇయర్ పనికి వస్తాడు. మనము ఎప్పుడు వర్కులు ఉన్నట్టే లెక్క. అంతే కదా సార్, ఇప్పుడు నేను కొత్త వాళ్ళని చూసుకోవాలి చెప్పాలి, పాత వాళ్ళని ఇంకా లీస్ట్ రాసుకొని ఫోన్ చేస్తాను. పెద్ద కూడా కష్టపడాలి చెప్పాలి, నువ్వునైనా చేయనుగా నలుగురు తీసుకురా చెప్పాలి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 3.80 పడింటాయి, కొందరికి 330.40 పడింటాయి. ఎంత ఈజీ అది ఒక్కరు కదా, ఇప్పుడు ఎంటర్ చేసినా రెండు మూడు నెలలకు అదే పరిస్థితి. కాబట్టి సార్ ఇలాంటి మంచి అవకాశాన్ని, ఇలాగ మంచి సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు మనకు అందుబాటులో ఉన్నారు. ఇంతకుముందు లేరు కదా, ఇంతకుముందు సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు లేరు కదా. ఇలా అందుబాటులో ఉన్న బుద్ధి నువ్వు ఇట్లా చేసుకోండి. మీరు ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు శ్యాంబాబు మాది తయారు కావాలంటే మీరు అది ఒకటే ఈవెంట్ మా ఎప్పుడైనా పిలుచుకుంటే నేను తయారైనా, ఎంతోమంది టీం తయారు చేశాను, ప్రజలందరూ హ్యాపీ. కానీ అట్లా కాకుండా ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ పరంగా వెళ్తే ఇండిపెండెంట్ అందరూ అప్లైనర్ గురించి ఆధారపడితే ఎప్పుడు మనం బిజినెస్ చేసేది. అప్లైనర్ గురించి మనం ఆలోచించలేదు, వాళ్ళ పని వాళ్ళదే, మన పని వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే, వాళ్ళని డెవలప్ చేసే పని మనది. కాబట్టి నిరంతర వ్యాపారం సార్, దీంట్లో ఉన్నంత బంగారు కానీ ఎక్కడ ఉందా, ఎక్కడ లేదు. నేను చూసినా కదా, నేను పుట్టుకతో చూస్తున్నాం ఇక్కడ. మీరన్నా ఇన్ని ఇన్కమ్స్ చూశారు, నేను ఎంటర్ అయినప్పుడు పెరలు ఒకటే ఉంది, పెరలు ఒకటే ఉంది సార్. ఈవెన్ దానికి 32 లక్షలు వస్తే ఆడపడు నాకు తెలియదు, ఎంతవరకు తెలియదు, 2018 డిసెంబర్ వరకు తెలియదు. తర్వాత 2019లో ఒక అప్గ్రేడ్ వస్తుందని చెప్పారు. ఏంటి అప్గ్రేడ్ అంటే, 2018లో మేము కొరలు చేశాను, నా కింద వాళ్ళని కొరలు చేయించాను, కొందరిని ఉదక్ చేయించాను మాకు ఆటోపులు. అంటే అప్పుడు ఆటోపులు ఇవి లేవు కదా, గొర్రెలు కొనే స్కూల్ లేవు కదా, కానీ చేయించాను. కానీ అదే సిస్టంలో మనం వర్క్ చేయడం వల్ల, ఆ టీం తీసుకురావడం వల్ల 2019 జనవరి 23 ఏమొచ్చింది, గొర్రెలకు ఆటోపులు వచ్చింది, ఉదక్స్ ఆటోపులు వచ్చింది, వాటికి ఆటోపులు వచ్చింది, అమెథిస్ట్ టోబాల్. ఇన్ని సిస్టంలో వస్తే నాకు ఇంత ఆశ్చర్యం తెలుసా, ఇంతమంది కుర్రలు కాడినంటే కోర్టు చేసి వచ్చేది. కూరలు కా కూర అంటే ఎందుకు అవుతాడు వాడు, నీకు ఇన్కమ్ వస్తుంది, నేను కాదు అంతే సార్, ఊరికే కాండి ఎందుకు అవుతాడు, నీకు ఇన్కమ్ వస్తుంది నేను కాదు. అంటే అప్పుడు ఏమైంది, ఫోర్స్ సిస్టమ్ ఫోర్స్ చేసింది, నువ్వు ఆటోమేటిక్గా కూరలో కొన్ని ఎక్సైటెడ్ చేసింది. అవునా సార్, ఇంకా అది ఒక ట్రెండ్, తర్వాత నెక్స్ట్ ట్రెండ్ 23 తారీఖు 2019 టీమ్ పర్ఫార్మెన్స్ అని వచ్చింది. అంతవరకు మన టీం పర్ఫార్మెన్స్ లేదు, ఆ ఇన్కమే లేదు, అంతవరకు లేదు మాకు ఓన్లీ అప్గ్రేడ్ ఇన్కమే ఉంది. జనవరి 23 తర్వాత 2019 ఆటపుల్ అనేది వచ్చింది, అంతవరకు దాంట్లో కూడా ఆటపుల్ లేదు. అంతేగా సార్, తర్వాత మే 23 టీం పర్ఫార్మెన్స్ అనేది ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు మా ఆనందం ఊహించదా అన్నమా, ఎందుకంటే అప్పుడు విపరీతంగా ఉంది టీం. స్టార్టింగ్ నుంచి అయితే ఇంకా చాలా వచ్చేది, ఇంకా చాలా మిస్ అయిపోయినా మేము, నేను శ్యాంబాబు గారు కానీ వీళ్ళ టీం పర్ఫార్మెన్స్ చాలా మిస్ అయిపోయినాయి. అప్పటికి కొద్దిగా 8 లెవెల్స్ దాటిపోయినాయి. కానీ అయినా మాకు రోజు 200, 300, 400 పీపుల్ వచ్చాయి టీం పర్ఫార్మెన్స్. మీరు చూసారా లేదా కానీ నాకు ఈ కరోనా టైంలో కూడా రోజు 200 పీపుల్ ఉంటున్నారు టీం పర్ఫార్మెన్స్. కారణం ఏంటంటే, నెంబర్ ఆఫ్ మెంబర్స్ బిల్డ్ చేసి నెంబర్ ఆఫ్ మెంబర్స్ అదే ఈరోజు నాకు అన్నం పెట్టింది. అవునా కదా. దాని తర్వాత మళ్ళీ ఏం చేశారు, 20 ఫిబ్రవరి 7 తారీఖు ప్లాన్ బి తీసుకొచ్చారు. 2020 ప్లాన్ బి అనేది అద్భుతం సార్, ఎందుకంటే కొత్తగా చేరే వ్యక్తులందరికీ పెద్ద అవకాశం అది. ఎందుకు అవకాశం అంటే, పెరలో జాయిన్ అయ్యి కూరలు కాని వాళ్ళు ఉన్నారు, కోళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ వీళ్ళు సీనియర్లు అవుతారు, మనందరికీ వీళ్ళు సీనియర్లు అవుతారు. 2020 పెద్ద ఆపర్చునిటీ, అర్థం చేసుకునే వానికి అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు ఈవెన్ నిన్న ఒక ప్రొఫెషనల్ మహిళల గురించి చెప్పాను కదా, అక్కడ ఒకటే మాట చెప్పాను, అమ్మాయి 2020లో ఎక్స్లెజర్ అని మనం కొత్త వచ్చింది, టోటల్గా 65,000 అవుతుంది. నీకు 65,000 నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పాను ఫస్ట్. అంటే ఉన్నాయి సార్, ఏం చేయాలనుకున్నావు అని, అంటే బ్యాగ్లు పెట్టాలనుకున్నాను సార్, పోనీ ఒక 15 పెట్టే నీకు ఏమైనా వస్తుందా అని చెప్పి. అంటే ఏం కాదు సార్ అన్నాడు, ఓ 15 పెట్టి చూడు, ఎక్సలేసరు పెట్టి చూడు, ఒకవేళ నీకు వర్క్ చేసుకుంటే 4 అయిపోయింది, నిన్ననే కొరలేదు, ఎస్టర్డే కొరలేదు, కంప్లీట్ చేసినాను, కంప్లీట్ చేసిన తర్వాత నిన్న కొరలేదు, నెక్స్ట్ వన్ ఎక్స్ చేపిస్తా, వాటి చేపిస్తా, వాటి వరకు కష్టపడు, తర్వాత ఇన్కమ్ తీసుకుంటాను.
నువ్వు అంతవరకు కష్టపడు నీ లైఫ్ లో ఐదేళ్ల తర్వాత నీ లైఫ్ మారిపోతుంది గ్యారెంటీ 100% 5 ఇయర్స్ వాళ్ళు కూడా చెప్పిన ఐదేళ్ళు ఇది కాదు అనుకో ఐదేళ్ల వరకు నువ్వు పనిచేసి ఉంటాను 5 ఇయర్స్ తర్వాత నువ్వు ఈ పల్లెటూరులో ఉండవు నేను చెప్తా 100% ఈ మొత్తం కేసు మారిపోతుంది దీనికి సిద్ధంగా ఉండని చెప్పి అంటే ప్లాన్ చేసుకోండి సిద్ధంగా ఉండి ఐదేళ్ళ లోపల సిద్ధంగా ఉండు ఈ పల్లెటూరు రోజుని టౌన్ రావాల్సిన పరిస్థితి వస్తుంది దానికి హ్యాపీ ఎందుకంటే 65 ఏళ్ళ టీఎం సార్ ఈవెన్ ఒక సెట్ భూమి రాదు గోల్డ్ ఒక 2 తలాలు గోల్డ్ రాదు మనం ఎక్సెప్ట్ చేయాలి కదా ఎంత మంచి ఆపర్చునిటీ ఇప్పుడు నేను ఎక్సెంజర్ ఎన్ని కొట్టినా తెలుసా 12 కొట్టినా నాకు 5 ఐడియాలు ఫస్ట్ లెవెల్ నేను ఒకటే చెప్తా 2 సంవత్సరాలు దాకా 3 లెవెల్ ఇన్స్టాల్మెంట్ దాటి 4 ఇన్స్టాల్మెంట్ వస్తుంది సార్ ఎంత అవుతుంది 12 ఐదు 12 ఐదు 12 ఐదు 60 ఐదు డీపీ 4 ఇన్స్టాల్మెంట్లు వస్తాయి 12 ఐదులకు ఒక్కొక్క దానికి 10,000 అంటే 120,000 డీపీ మనకి యాడ్ పెడితే అంత డబ్బు వస్తుంది ఎక్కడ వస్తుంది సార్ ఎక్కడ పెడితే 2 ఏళ్ళు చాలు 3 ఏళ్ళు కానీ పోనీ అంతే కదా ఎక్కువ అవుతుందా 3-4 లెవెల్స్ చాలు మనం ఎక్కడ పెట్టినా అంత ఇన్వెస్ట్మెంట్ పరంగా రాదు కదా ఇది 100% 200% గ్యారంటీ కదా ఖచ్చితంగా చేంజ్ చేయాలి ఎవరైనా పోయి పెద్దగా ఉండాలా మౌలు చేసుకోవడానికి మన ఛాన్స్ ఆపర్చునిటీ అక్కడ ఉంది కానీ ఎంటర్ అయినా అంటే అతను పాజిటివ్ అని ఉంటాడు లేదంటే నెగిటివ్ అని ఉంటాడు 2 రకాలు ఉంటాడు లేదంటే మనకు 0 నాలెడ్జ్ ఇంకా మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మన ఎక్స్ప్రెస్ వరకు తీసుకోవచ్చు మనకు పాజిటివ్ వరకు తీసుకోవచ్చు అన్ని రకాలుగా అతను డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది సార్ మనకు జరిగిన బిజినెస్ చాలా తక్కువ చాలా తక్కువ ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా ముంచే చేసే బిజినెస్ వేరే ఉంటుంది డెవలప్ చేసే బిజినెస్ వేరు ఇప్పుడు జరిగే బిజినెస్ వేరు కాబట్టి ఇలాంటి అవకాశాలు